ఈ రోజుల్లో చాలామంది ఒబేసిటీ గురించి భయపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. దానికి సంబంధించి ఎన్నో రకాల వైద్యాలు చేసుకుంటున్నారు. అసలు ఒబేసిటీ ఎందుకు వస్తుంది? ఒబేసిటీ అనేది తల్లిదండ్రుల ద్వారా సంక్రమించేటటువంటి కణాల యొక్క పనితీరు విధానం ఒకటైతే, తినే తిండిని బట్టి జంక్ ఫుడ్స్ అన్నీ బయటికి వెళ్ళి తినేసి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంటుంది పేగుల మీద, కణాల మీద. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఊరిపోతూ ఉంటాయి. పైగా బేదింగ్ సాల్ట్లు, టేస్టింగ్ సాల్ట్, ఇలా రకరకాల రుచులతో కూడినటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల అరుగుదలలో చాలా తేడా వస్తుంది. అరుగుదల ఎప్పుడైతే తేడా వస్తుందో కఫం కణాల్లోకి దూరిపోయి లావు చేసేస్తూ ఉంటుంది. ఒకటి, కణాల్లో కఫం చేరి లావు అవుతూ ఉంటే ఆయాసం వస్తుంది, చాలా ఇబ్బంది అవుద్ది, గుండె సరిగా పంపింగ్ చేయలేదు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చేయాలి, అందుచేత చాలా చెప్పాల్సి ఉంటుంది. తప్పకుండా బయట తిళ్ళు మానేవేస్తే, జంక్ ఫుడ్స్ మానేవేస్తే ఒబేసిటీ తగ్గుతుంది. మీరు అటువంటి ఒబేసిటీ ఉన్నవారు ఎవరైనా సరే వైద్యరీత్యా ప్రకృతిలోకి వచ్చినట్టయితే ఒకటి చెప్తానండి, ఆవాలు. ప్రతి ఇంట్లోనూ ఆవాలు దొరికి, ఆవాలు పొడి చేసి మెత్తగా నీటితో నూరు గుజ్జిగా చేసి ఒళ్ళంతా రాసుకుని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకుని అప్పుడు స్నానం చేయొచ్చు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోద్ది అది. ఇక ఆవాలు కాదు, మొక్కల్లో వైద్యంలోకి వెళ్ళాలంటే ఉమ్మెత్త, ఉమ్మెత్త ఆకు రసం ఒళ్ళంతా రాసుకొని ఒక గంట పోయిన తర్వాత స్నానం చేస్తుంటే మెల్లగా సన్నగైపోతారు. ఇక ఆవాలు చెప్పాం, ప్రకృతిలో ఇంకోటి మొక్క గురించి చెప్పాను. ఇదే కాకుండా ప్రతిరోజు మిరియాలు కషాయం తాగుతుంటే తెలియకుండా సన్నగైపోతారు మనుషులు, తెలియకుండా సన్నగైపోతారు, బరువు తగ్గించేస్తూ ఉంటుంది. మిరియాల్లో ఉన్న గొప్ప రహస్యం, శరీరానికి ఎంత బరువు ఉండాలో అంత బరువు ఉండేటట్టు, ఎంత ఆకారం ఉండాలో అంత ఆకారం ఉండేటట్టు చేస్తే మిరియాలు ప్రపంచం మొత్తం మీద అతి చలువైనటువంటి పదార్థము. గింజలు జాగ్రత్త, దాన్ని వేడనుకుంటారు ప్రతివారు, అటువంటిది ఏమీ కాదు.